ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ బుధవారము మొదటి పట్టణము తెస్సలోనిక ప్రజలకు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు సోదరులారా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క నామమున మిమ్ము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను సోమరి జీవితములను గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వారి నుండి దూరముగా ఉండు మమ్ము ఎట్లు అనుసరింపవలేనో మీకు తెలియను గదా మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు కదా మేము యవని వద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు మేము కృషి చేసి శ్రమించితిమి మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండుటకై పని పనిచేసిమీ మేము ఇట్లు చేసినది మీ నుండి సహాయమును పొందు హక్కు లేక కాదు మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే పనిచేయని వాడు భోజనమునకు అర్హుడు కాదు అని మీతో ఉన్నప్పుడు మిమ్ము ఆదేశించితిమి కదా మన శాంతికి మూలమగు ప్రభువే సర్వదా మీకు అన్ని విధములుగా శాంతిని వసుగును గాక్కాం ప్రభువు మీకు అందరుకును తోడయిండును పౌలునైన నేను నా స్వహస్తములతో ఈ శుభాకాంక్షలను వ్రాయిచున్నాను నా జాబులు అన్నిటికీ ఇదే గుర్తు నేను ఇట్లే వ్రాయుదును మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క కృప మీకు అందరూ గాక ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు అయ్యో కపటభక్తులైన ధర్మశాస్త్ర బోధుకులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులవలే ఉన్నారు అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండియుండును అట్లే మీరు బయటకు వలె కనపట్టినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండియున్నారు అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిసయులారా మీరు ప్రవక్తలకు సమాధులను నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు మా పితరుల కాలమందు మేము జీవించియున్న ఎడల ప్రవక్తలను చంపుటలో వారితో భాగస్థులమై వారము కాము అని మీరు చెప్పుదురు వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక